విశాఖపట్నం జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి భూపితిరాజు సుజాత గారు, ప్రస్తుతం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు. ఆమెతో మనం ఉన్నాం. గాజువాక రాజకీయాలు అంటే రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున ఎలా వాళ్ళు విజయం అంటే అమర్నాథ్ పోటీ చేస్తున్నారు, అమర్ గారి తాలూకు విజయాల కోసం, గాజువాక రాజకీయాల కోసం అడిగి తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి. అమ్మా, మీరు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, అలాగే భూపతిరాజు గారిని ఏ సంవత్సరం మ్యారేజ్ చేసుకున్నారు చెప్పండి. పుట్టడం అయితే సబ్బువారు మండలం అండి. నేను మ్యారేజ్ చేసుకునేది అయితే 92లోని. ఏం చదువుకున్నారు? నేనైతే ఇంటర్ వరకు చదువుకున్నారు. రాజకీయాల్లో మీకు ఎందుకు రావాలనిపించింది, ఏ సంవత్సరం వచ్చారు? రాజకీయంలో అయితే రావడానికి అయితే మాకు ఇష్టమే లేదు, ఫ్యామిలీగా కూడా మనకి ఈ వార్డు మహిళగా రావడం ఒక కారణం. ఫస్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఫస్ట్ మనకి 2014లో ఓడిపోయారు. 2014-19లో కూడా ఆయన మా సహకారం అడిగారు, రాజుగారిని నన్ను ఇద్దరూ ఉండాలి, ఒక రాజుగారు ఒకరే కాదు, మహిళగా నువ్వు కూడా వార్డులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014 నుంచి కూడా పార్టీలో ఉండి ఆయన వెనకాల రాజుగారు వెనకాల నువ్వు సర్వీస్ చేసావు కాబట్టి ఆ వార్డు నుంచి నువ్వు కూడా మహిళగా ఆకట్టుకున్నావు కాబట్టి జనాలు నువ్వు నీ సర్వీస్ కూడా మాకు ఉండాలమ్మా, గెలిసేది ఎంతైనా మీ వల్లే మేము గెలవాలి అని ఎమ్మెల్యే గారు చెప్పడం, నాగిరెడ్డి గారు మాకు ఆ టైంలో చెప్పడం, ఆయన వల్ల నేను ఇంట్లోంచి బయటికి రావడం, రాజకీయంలో ముందుకెళ్ళడము. ఆ తర్వాత ఈ వార్డు 73వ వార్డు అన్నది ఒక మహిళకి రావడం వల్ల శ్రీనివాసరాజు గారు ఒక భర్తగా భార్యకి ఇవ్వడం, ఆయన మా ఎవరు మన నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మహిళ వచ్చింది కాబట్టి సుచేత గారు నించోబెట్టండి అని చెప్పి రాజుగారు చెప్పడం, అలా ఫ్యామిలీగా ఒప్పుకోవడం. ఈరోజు రాజకీయంగా ఒక కార్పొరేటర్గా గెలిచానంటే నాకు ఎంత గౌరవం ఇచ్చారంటే ముందుగా నాగిరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. సుజాత గారు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుత రాజకీయాలన్నీ సామాజిక సమీకరణాలు బట్టి మీకు రాజకీయాలు జరుగుతున్నాయి గత 10 ఏళ్ళుగా. అలాంటిది ఇక్కడ ఒక కార్పొరేటర్గా మీరు సక్సెస్ అవ్వాలి అంటే, విన్ అవ్వాలంటే ఎక్కువగా సపోర్ట్ అయితే కాప్ సామాజిక వర్గం, లేకపోతే యాదవ్ సామాజిక వర్గం, లేకపోతే మిగతా అంత తక్కువగా ఉన్న ఓట్లు ఎక్కువగా ఉన్న సామాజిక వర్గం ఉన్న వ్యక్తులు అయితే కానీ విన్ అవ్వలేరు. అలాంటిది సుజాత గారు ఈ వార్డులో సక్సెస్ అవ్వడానికి, కార్పొరేటర్గా హ్యాపీగా గెలడానికి ఏ మీ విజయ అవకాశాలు ఎలా వచ్చాయని మీరు అనుకున్నారు? అంటే మేము ఫస్ట్ నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అయితే 61 వార్డులో మనం సర్వీస్ చేస్తున్నాం 2009 నుంచి కూడా. మనకి ఆ అనుబంధం అయితే ఫ్యామిలీగా అందరూ ఒక కుటుంబంలో అయితే వైసీపీలో బాగా మేము కలుసుకోవడం అయ్యింది. భూపతిరా శ్రీనివాసరాజు గారైనా వాళ్ళ భార్యగా నేనైనా సరే జనాలు అంత దగ్గర కానీ కష్టమైన సుఖమైన దగ్గరగా ఉండడము. ఇప్పుడు 73వ వార్డు అన్నది చాలా కీలకమైన వార్డు. ఆ వార్డు అన్నది ఆ వార్డు ఏంటంటే యాదవ్స్ కాపులు మన శత్రి అన్నది ఒక 30 ఇల్లులు కూడా ఉండవు. మిగతా వర్గాలు ఏంటంటే ఒక 10-5 ఇలా ఉన్న వర్గాలే. కానీ అన్ని వార్డుల కంటే ఇది బలమైన వార్డు అని చెప్పేసి ప్రసాద్ శ్రీని గారు కార్పొరేటర్ గారు మేనల్లుడు అయిన వార్డు స్థానికంగా ఎప్పుడు ఆయన 2 సార్లు ఆయన కూడా కార్పొరేటర్గా గెలిచారు. కానీ ఆ వార్డులో మహిళ అవడంతో ఈ మూలకు పడేయడం కూడా నాకు కొంచెం బాధగానే అనిపించింది. ఎందుకంటే కొత్త వార్డులో పడేస్తారు ఎలా ఉంటుంది ఏంటి, మనం సర్వీస్ చేయడానికి కూడా టైం ఎంతో లేదు కదా మనకి సీట్ ఇచ్చినప్పుడు అని చెప్పి కొంచెం ఆందోళన అయితే నాకు ఉంది. రాజుగారు ఒకటే మాట చెప్పారు, మనం ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటాం కాబట్టి నువ్వేమో ఇబ్బందిగా నువ్వు ఇదిగా అవ్వక, మనకి ఎప్పుడు జయమే మనకి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి రాజుగారు చెప్పడం, నేను ముందుకు వెళ్ళడం, ప్రజలైతే నాకు స్వాగతంతో నాకు అమ్మగారు మీ కుటుంబంతో రాజుగారు మీరంటే ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు, కానీ రాజుగారు మాకు కష్టాలు ఎప్పుడు మాకు ఆదుకునేవారు, ఒక లీడర్గా ఒక పదవిలో కాదు స్థానికంగా భూపతిరాజు గారు అంటే మాకు ఒక నమ్మకం, మా ఎన్నో సమస్యలు ఆయన వల్ల మాకు క్లియర్ అయ్యాయి, మీ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పేసి నాకు భరోసా ప్రజలు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం సార్. అదోటి స్టీల్ ప్లాంట్ కార్యక్రమంలోని మనకి విజయసాయిరెడ్డి గారు వచ్చే సమయంలోని మన పాదయాత్ర పెట్టుకున్నాం సిటీ ఆఫీస్ దగ్గర నుంచి, మనకైతే పంతులు గారు మేడ దగ్గర నుంచి మనకి షెడ్యూల్ ఇచ్చారు గాజువాక నియోజకవర్గానికి అంటే మనకి మా వార్డుకు కూడా అని ఇవ్వడంతో వాళ్ళతో పాటు నేను నడ్డము. పాత గాజువాక దాటాక మన ఆర్కి హాస్పిటల్ లైన్ వచ్చేసరికి రూపంలోగా మొత్తం సెక్యూరిటీ అంతా తోసి పారేసిన సమయంలో నా కాలు కూడా ప్యాచ్ రావడం, ఆపరేషన్ అయిన పరిస్థితి కూడా ఆ టైంలో ఉంది. కానీ ఆ వీల్ చైర్లోనే ఎలసలు చేస్తుంటే ఎవరు కూడా ప్రజలకి వీల్ చైర్లో నా జనాలు మోస్తుంటే వీల్ చైర్ కూడా
చాలా కొండ ప్రాంతం కాబట్టి వీల్ చైర్ కూడా తోస్తే వెళ్ళిపోయేది కాదు, భుజాల మీద పాపం ఇలా చేతులతో మోసి ఒక ఐదుగురు ఆరుగురు కంటిన్యూగా ఒకరి తర్వాత ఒకరు మోస్తూ నన్ను అలాగ బరువు వేని మనిషినే కాబట్టి ఆ మనుషులను కూడా ఆ వాళ్ళు కూడా నేను రుణపడి ఉండాలి సార్. అంటే అంత బాధ్యతగా నాకు ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువగా నా సర్వీస్ గుర్తించి నా వార్డులో వాళ్ళు నాకు సాయంగా చేసి ఆ వార్డులో ప్రసారాన్ని కూడా వెళ్తుంటే జనాలు అందరూ ఎందుకమ్మ ఇంత యాక్సిడెంట్లో కూడా రావడము, మీరు రావాకర్లొద్దు, గెలిస్తారు అనుకోండి మీరు ఇంట్లో ధీమాగా ఉండని చెప్పి నా ప్రజలు చెప్పడం చాలా సంతోషమైన విషయం సార్. ఇందుకని అలాంటి పరిస్థితి అయితే సీఎం గారిని ఒక దృష్టిలో చూశారు, ఇక్కడేమో భూపతిరాజు శ్రీనివాసరాజు గారిని దృష్టిలో చూసి ఈరోజు మాకు అంత 1300 ఒక మెజారిటీతో మనం గెలిచామంటే ఇద్దరు మొహాలు చూసి ఇక్కడ నా వాటి నుంచి అయితే నేను గెలుపు పొందానని చెప్పేసి గర్వంగా అయితే నేను చెప్పుకుంటున్నాను. ప్రజలు ఎంతో భూపతిరాజు గారు శ్రీనివాసరాజు గారి మీద నమ్మకంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మీరు కార్పొరేటర్ దగ్గర నుంచి ఇప్పుడు స్టాండింగ్ కమిటీ సభ్యులయ్యారు, వార్డు కోసం ఇప్పటిదాకా మీరు ఏం చేశారు ఈ జరిగిన కాలంలో? స్టాండింగ్ కమిటీ వచ్చాక అయితే మనకు ఇప్పటి వరకు నేను ఒక స్టాండింగ్ కమిటీగా అయితే ఒక 3 కోట్ల వరకు నేను చేసుకునే నిధులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనకు మేరీ గారు అయితే ఎలసన్ కోడికి 3 నెలలు ముందు నుంచి కూడా నేను ఏం చెప్పినా ఇలా వార్డు మనకి రేపొద్దున ఎలసన్లు వస్తున్నాయి మేడం గారు, మనకి ఎంతైనా సహకారం చేయాలి కొండ ప్రాంతాలు, రేపొద్దున ఎలసన్లకు ఓటు పడాలంటే ఉన్న వాస్తవగా ఆవిడకి చెప్పడము నేను ఆవిడ ఏకంగా 15 కోట్ల వరకు నాకు రిలీజ్ చేయడం వల్ల మెయిన్ గెడ్డ ప్రాంతాలండి, గ్రామం ఏమైనా వర్షాలు వస్తే గ్రామం అంతా మునుకుల వరకు మనకి మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఆవిడకి వివరించి చెప్పి ఆ ఫోటోలతో చూపిస్తే వెంటనే ఓకే చేసి 5 కోట్లు రిలీజ్ చేసిన దాతలు ఎవరు అంటే మేరీ గారు. మంచి సపోర్ట్తో అన్ని వార్డులు కూడా మన వైసీపీ అని కాదు 98 వార్డులు కూడా ఒక మేరీగా మంచి సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం చాలా, అలాంటి మహిళగా మాకు ఒక మేరీగా దొరకడం కూడా మా అదృష్టంగా కూడా మేము అయితే భావిస్తున్నాం సార్. ఎందుకంటే తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యే నిధుల నుంచి మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఎమ్మెల్యే గారు నిధులతో అయితే మేము అయితే 18 కోట్ల నుంచి 23 కోట్ల వరకు మధ్యలో అయితే కంపల్సరిగా ఎమ్మెల్యే గారి సహకారంతో నా సహకారంతో అంతవరకు చేశాం సార్. మొత్తం అన్నీ కలిపితే 30 దాటేస్తారు. ఎందుకని ఇప్పటి వరకు మనం చేసినవి అయితే ఇంకా ఒక 5-6 కోట్ల వరకు కూడా రెడీ చేసి ఉన్నాయి. ఎలసన్ కోడ్ రావడం వల్ల అయితే మనకి అది పెండింగ్లో ఆగింది సార్. మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏమైనా ఇంకా పరిష్కారం కావాల్సినవి ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నాకైతే పరిష్కారం ఇంకా అవ్వాల్సినవి అయితే ఏమీ లేవు సార్. కొండ ప్రాంతాలకు అన్నీ చేసుకోవడం అయిపోయి ఇప్పుడు మనకి మళ్ళీ ఇప్పుడు కమిటీ హాల్ కావాలని చెప్పేసి చాలా మంది చెప్పారు, అవి కూడా ఓకే అయిపోయి చెప్తున్నాను కదా ఎలసన్ కోట రావడం వల్ల ఆగే అని చెప్పేసి దానివల్ల తాగే కానీ ఇంకే సమస్య అయితే నా వార్డుకి అయితే లేదు సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలక్షన్ మూమెంట్లోనేమో వాలంటీర్లని కోర్టు ద్వారా మీ అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీ రిట్ పిటిషన్ వేయడంతో వాలంటీర్లను ఆపేశారు. మీ వార్డు పరిధిలో అంటే రాష్ట్ర వ్యాప్తం కావచ్చు, మీ వార్డు పరిధిలో ముసలోళ్ళు లేకపోతే వృద్ధులు కానీ మహిళలు కానీ ఈసారి పెన్షన్ తీసుకుని చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో మీరు ఏంటి వాళ్ళకి సహకారం అందించారు? ఈ పెన్షన్ అన్నది ఒక సచివాలయ ఆఫీస్ పరిధిలో ఈరోజు సీఎం చేసుకున్నాక ఇలాంటి సీఎం రావడం కూడా వైసీపీకి ఈ రాష్ట్రానికి ఎంతైనా ముఖ్యమైన ఒక పదవైన వ్యక్తిలో ఉన్నారని కాదు, ఒక కుటుంబంగా ఒక అన్నదమ్ముడుగా ఒక అన్నచెల్లెలుగా అందరిలో కూడా జగనన్న అన్నది ఒక గుండెల్లో ఉండిపోయిన మనిషి సార్. ఎందుకని ఏ సీఎం ఏ రాష్ట్రంలో కూడా సీఎం చేయలేని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా మున్సిపల్ ఆఫీసులు చుట్టూరు మనం తిరిగేవాళ్ళు. ఒక ఫెన్స్నే తీసుకుంటే ముసలి వాళ్ళను కూడా ఒక బళ్ళు మీద కదా ఆటోలు కూడా మేము తీసుకొని వెళ్ళి రోజంతా పడే పడగడుపులు కూడా చాలా మంది మన ప్రజలు చూశారు కాబట్టి ఈరోజు సీఎం రాగానే మనకి అంటే మన నమ్మకం సీఎం చేసుకుంటే మనకు పనిచేస్తారు మన కష్టాలు తీరుస్తారు అని ప్రజలైతే ఏదైతే నమ్మారో అదే నమ్మకంతో మనం ఓటేసి గెలిపించుకుని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఈరోజు సీఎం చేసుకున్నట్లు మనం ఏ సీఎం కూడా మన గతంలో చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈరోజు సచివాలయ ఆఫీసులు పెట్టి మన ఇంటికే వాలంటీర్ల ద్వారా ఈరోజు పెన్షన్ దగ్గర నుంచి ఈరోజు చెయ్యొద్దని కాపునేస్తామని అమ్మఒడని రైతు భరోసా అని 1-2 అని కాదు ఎన్నో పథకాలతో జగనన్న గారు దూసుకొని వెళ్తున్నారు. అది ఆకాశంగా ప్రజలను అయితే ఆకట్టుకుంటుంది. అదే అంటే ఈ పెన్షన్ అన్నది ఈ 1వ తారీఖుని చాలా ఇబ్బంది అయితే పడ్డారు. ఎందుకు పడ్డారంటే మనకి చంద్రబాబు నాయుడు గారు పెటిషన్ వల్ల వాలంటీర్లు చేయకూడదు స్వతంత్రంగా ఆ జాబ్లో ఒక రిజైన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఈ రోజు అయితే పెన్షన్ విషయంలో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఎందుకని ఒక వాలంటీర్ వంశం తీసుకొచ్చారంటే వాళ్ళ కష్టాలు సుఖాలు ఈ వాలంటీర్లు నేరుగా తెల్లవారుజాము 5:00 6:00 వాళ్ళ గుమ్మాలకు వెళ్ళేసరికి ఆ గుమ్మాలు కూడా తెరవలేని పరిస్థితులు కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. ఎందుకని వాలంటీర్లు ఏంటంటే ఆలే డోర్లు కొట్టి వస్తుండమ్మ 1వ తారీఖు వస్తుందా అని అనేసి ఆ ప్రజలు ఆసక్తిగా అడగడము చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ 2 రోజులే కదా మేము కళ్ళు మూసుకుంటాం, మళ్ళీ మా జగనన్నే గెలిపించుకుంటాం కదా, ఈ దుర్మార్గైన
రాజకీయాలకి ఈ రెండు నెలలే మాకు తోవ మూసినట్లు ఉంటుంది, మళ్ళీ మా తరుపులు తెరుస్తుంటాయని చెప్పి ప్రజలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సార్. ఈ నియోజకవర్గానికి గురు నాగిరెడ్డి గారికి టికెట్ ఇస్తానని చెప్పి కొన్నాళ్ళు, చందుకు టికెట్ ఇస్తామని కొన్నాళ్ళు, ఇప్పుడు అమర్ గారికి ఇవ్వడం జరిగింది. అమర్ గారు ఇక్కడ గెలవాలంటే ప్రజల నుంచి ఏ విధంగా ఓట్లు అడిగి ఆయన ఓట్లు వేసి మీరు గెలిపిస్తారనుకున్నారు? ఎమ్మెల్యే గారు అంటే మనకి పార్టీ పెట్టింది నుంచి, ఇక్కడ నాగిరెడ్డి గారు అంటే పార్టీ, పార్టీ అంటే నాగిరెడ్డి గారు. ఇక్కడ జన వరకు మన నియోజకవర్గ వరకు చూసుకుంటే అలాంటి వ్యక్తికి ఇస్తే ఇక్కడ వన్ సైడ్గా మనం గెలుస్తామని పూర్తి నమ్మకం ప్రజలందరికీ ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఏజ్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఆయన మన పార్టీ అంటే మన పార్టీ అనుక పార్టీలో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులుగా గురుమూర్తిరెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబంలో ఉన్నారు కాబట్టి ప్రజలు గాజోక్ ప్రజలు ఏం సమస్యలో ఉన్నారు అన్నది నాగిరెడ్డి గారు తెలుసు కాబట్టి అలాంటి పెద్ద దిక్కుగా మాకు కూడా అండదండగా ఉంటారు. మా తోటి కార్పొరేటర్లే కాదు, లీడర్లకే కాదు, మంచి అయినా చెడ్డైనా ఒక అర్ధరాత్రి చిన్నపిల్లడు ఫోన్ చేసినా సరే వ్యక్తి ఫోన్ చేస్తే ఎత్తి ఫోన్ చేసి సమాధానం చెప్పే వ్యక్తి మాకు దొరకడం అని చెప్పేసి ఇలాంటి వ్యక్తిగా అయితే బాగుంటుంది. చందు అన్నది ఫ్యామిలీగా కుటుంబంగా కూడా చిన్న అబ్బాయి, ఇందుకని చిన్న పెద్ద పక్కన పెట్టినా సరే ఆ వార్డులోనే సరిగా అంటే మన అబ్బాయి అందుబాటులోనే ఉండడానికి ప్రజలు అనుకోవడం అనుకునే వరకు మనకైతే పూర్తిగా మనకు తెలియదు కానీ అనుకోవడం అలాంటి వ్యక్తికి రావడం వల్ల యాదస్ కమిటీ ఇవ్వాలి కంపల్సరీ, పల్లా శ్రీని గారికి వస్తే ఇక్కడ చందుకు ఇవ్వాలని చెప్పేసి సీఎం గారు అండము, ఈ మా పెద్ద లీటర్లు అండము జరిగింది. అలా అయితే చందు మీద అయితే యాదవ్స్కి ఇవ్వాలనుకుంటే ఒక మేరుగా ఇస్తే 98 వార్డులు కూడా ఆవిడ పరిచయం ఉంది కాబట్టి వన్ సైడ్గా కూడా గాజువాక మా ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారికి ఒక ఇవ్వలేని పరిస్థితిలో అయితే మేరీ గారికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం కూడా నేను చెప్పడం జరిగింది సార్. ఇందుకని అలాంటి వెతికి ఇస్తే ఎక్కడ ఇబ్బంది ఉండదు, నేను చేయను నా నేను చేయను అని చెప్పి విభేదాలు అయితే ఉండవు. చందుకు అయితే వివాదాలు కంపల్సరీ ఉంటాయి సార్, కొంతమంది చేస్తానని ముందుకు వెళ్తారు కానీ వాళ్ళ వెనకాల నుంచి గోతులు కూడా తీస్తారు. అలాంటి వెతికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పోలీసుని అయితే మేము కూడా పెట్టాం. ఈ లోపునే మేరీ గారికి అవుతుంది అన్న టైంలో మళ్ళీ అమర్ గారు వచ్చారు. ఇందుకని అమర్ గారు కూడా ఒక సీఎంగా చెప్పిన వ్యక్తే కాబట్టి ఓ మంత్రిగా చేశారు, ఐటీ శాఖ మంత్రిగా చేశారు, పక్క నియోజకవర్గం అనకాపల్లిలో చేసి ఉన్నారు. గాజువాక అన్నది మరి కొత్తగా ఆయన వచ్చారు, నేను కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తినే కాదు కదా, ఎక్కడి నుంచో నేను రాలేదు కదా అని చెప్పేసి అమర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకని అంటే జనాల్లో అమర్ గారు అన్నది ఇప్పుడు గురునాథరావు గారు పేరును పెట్టి అమర్ గారు అయితే ముందుకు వెళ్తారని చెప్పి దూసుకొని వెళ్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే అప్పుడు టికెట్ ఇచ్చిన దాని మీద ఇప్పుడు బాగుంది అమర్ గారికి అయితే సర్వే అయితే బాగుందండి, 70% 60% వరకు వచ్చారని నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసిన మాట అంటే గత 2 సార్లు టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన విసారి పోటీ చేస్తున్నాడు. ఈయన బయట నుంచి వచ్చి ఇక్కడ అమర్ గారు ఇది ఫస్ట్ టైం టికెట్ అనుకుంటాను నేను గాజువాక నుంచి, మరి ఇక్కడికి మీ పార్టీ తరఫున ఎటువంటి సపోర్ట్ అందజేస్తున్నారండి? మా వైసీపీని సపోర్ట్ అంటే అమర్ గారిని గెలిపించుకోవడానికి అన్ని వార్డులు కూడా బలంగా ఉన్నారు సార్, ఎందుకు కార్యకర్తలే కాదు ఎవరే కాదు, ఎందుకంటే సీఎం కోసం మెయిన్. ఎందుకు సీఎంను ఎలాగైనా అక్కడ కూర్చోబెట్టాలి, సీఎంగా క్యాండిడేట్ ఎవరన్నది చూడకూడదు అని కూడా కొన్ని దిక్కులు చెప్పడం పరిస్థితులు అలా వస్తున్నాయి. ఎందుకని అంటే అమర్ అంటే పక్క నియోజకవర్గం అన్నట్లు ఇంకా భావం ఉండిపోతుంది ప్రజల్లోని. అది కాదమ్మా, గురునాథరావు గారు మనకి గాజువాక నియోజకవర్గం అంతా గురునాథరావు కాలనీలు అన్నీ ఇవ్వని అవ్వని ఎన్నో చేశారు వాళ్ళు ఫ్యామిలీగా కూడాని. వాళ్ళు బాబు అమర్ గారు మనకు తెలియపోయినా సరే వ్యక్తి తెలుసు, ఇందుకని ఆయన ఎలా చేస్తారా ఆయన ఎలా ఉంటారా అని చెప్పేసి మీరు ఆందోళన అయితే మనం అనుకోవద్దు. మనకి ఎమ్మెల్యే గారు ఎలా సహకరించారో గురుమూర్తి మనకి ఈయన కూడా అమర్ గారు కూడా మేము మాకు నమ్మకం, మమ్మల్ని చూసి సీఎం చూసి మీరు ఓట్లు వేస్తారని చెప్పి నా వార్డు నుంచి అయితే నేనైతే భరోసా అదే ఇస్తున్నారు సార్. ఎందుకని నిన్న మొన్న కూడా మీటింగ్లు మహిళతో మీటింగ్ పెట్టాము, మరి ఎలా ఉంటారని మన కష్టమైన ఆయన చూస్తారా ఆయన ఇంటికి వెళ్తే మమ్మల్ని ఆదరిస్తారా అన్నట్లు కొంతమంది క్వశ్చన్లు వేస్తున్నారు. మనం ఆదరించడానికి మనమే మన ఇంట్లో కడగం కదమ్మా, ఫ్యామిలీగా మనకు కాలనీ కావాల్సిందే సమస్యలు అడుగుతాం కాబట్టి ఆ సమస్యలు ఉన్నప్పుడు నేను క్లియర్ చేస్తాను నాది ఆమె అని చెప్పేసి నా ప్రజలకు అయితే నా వార్డు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది సార్. గాజువాక విశాఖ ఎంపీ నియోజకవర్గం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, గాజువాక ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ గారు ఇద్దరు వీళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళు గాజువాక ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి వాళ్ళకి? ఎందుకు వెయ్యాలంటే బొత్స ఝాన్సీ గారు అన్నది బొత్స సత్యనారాయణ గారు సత్యబాబు గారు ఆయన కూడా 2 సార్లు ఎంపీగా చేశారు, ఆయన మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఎందుకని ఈరోజు కొత్తగా రాజకీయంలోకి రాలేదు బొత్స, ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, సీనియర్ లీడరు. ఎందుకని
ఆ కుటుంబానికి ఆవిడ భార్యగా కూడా, ఆవిడ కూడా 2 సార్లు పార్లమెంటరీగా చేసి వచ్చారు. ఈ రోజు విశాఖపట్నానికి 3వ సారిగా మనకు విశాఖపట్నం ఒక మహిళకి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ రోజు అలాంటి కుటుంబానికి ఇస్తే మనకు 1 సైడ్గా ఎంపీ టికెట్ మనం గెలుస్తామని ఒక నమ్మకంతో ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ నియోజకవర్గం నుంచి అయితే మనం మొన్న గతంలో పోలిస్తే మనం ఎంవీ సత్యనారాయణ గారు కూడా మనకి గాజువాక నుంచి ఎక్కువ మెజారిటీతో ఆయన ఎంపీని గెలుచుకోవడం మనం చేసుకున్నాము. అలా ఆ నమ్మకంతో మేమందరం గాజువాక నియోజకవర్గంలో అయితే ఒక ఎంపీగా ఆవిడనైతే గెలిపించుకుంటే మనకి ఇంకా అభివృద్ధికి తోడుగా ఉంటారు అని చెప్పేసి మేమైతే అందరం గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక ఆడపిల్లగా మా పక్కనున్న నియోజకవర్గం మలకాపురం సిఆర్పురంలో పుట్టిన పిల్లగా ఝాన్సీ గారిని కూడా మేమందరూ కూడా దీవించి అందరితో ఒప్పించి ఎలాగైనా ఝాన్సీ గారు కూడా ఒక ఓటు వేయించి, అమర్ గారికి ఒక ఓటు వేయించి ఎలాగైనా వైసీపీకే మేము సంపదగా ఉందామని అనేసి మేమందరం నిర్ణయించుకుంటున్నాం సార్. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, అలాగే గాజువాక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ గారికి తప్పనిసరిగా ఈసారి గాజువాక ప్రజలు ఓట్లు వేసి గెలిపించే విధంగా మేము మా వార్డులో ఉన్న ప్రజలందరికి చెప్పి ఓట్లేసి గెలిపిస్తాం. తద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2వ సారి ఎన్నికైతే మా ప్రజా సమస్యలతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి 73వ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి, స్టాండింగ్ కమిటీ సభ్యులైనటువంటి భూపతిరాజ్ సుజాత గారు అంటున్నారు, ఈసారి కంపల్సరిగా అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం నుంచి విజయం సాధించాలని మనం కూడా కోరుకున్నాం. అమ్మ నమస్తే.